no to panic, yes to precautions. ఈ నెరేటివ్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. బికాజ్ ఎందుకనంటే అందరూ పానిక్ బటన్ నొక్కేస్తే ఇది ఏదో జరిగిపోతుంది, దీనివల్ల మనుషులు పిట్టల మాదిరి చనిపోతారు అన్న భయం అన్నది కనుక ఉత్పన్నమైతే ఇట్ సెండ్స్ అ వెరీ రాంగ్ మెసేజ్. ఎందుకనంటే ఇది వాస్తవం కూడా కాదు కాబట్టి. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు సే నో టు పానిక్ అండ్ ఎస్ టు ప్రికాషన్స్. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెరేటివ్ దట్ వీ నీడ్ టు టేక్. అవగాహన బాగా పెంచాలి, అట్ ది సేమ్ టైం అపోహలను తొలగించాలి. ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కావాలని తప్పుడు సమాచారం ఇచ్చే కార్యక్రమాలు కూడా ఎవరైనా చేస్తే కూడా వాళ్ళ మీద గట్టి చర్యలు కూడా తీసుకుంటాము అన్నది కూడా వెరీ వెరీ క్లియర్గా కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. బికాస్ వన్ షుడ్ నాట్ క్రియేట్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ త్రూ మిస్ఇన్ఫర్మేషన్ పానిక్ క్రియేట్ చేసే కార్యక్రమం కూడా ఎవరు కూడా చేస్తే మాత్రం గట్టి చర్యలు తీసుకుంటాం అనే మెసేజ్ మాత్రం ఖచ్చితంగా పంపించాలి. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందనే పరిస్థితుల్లో పానిక్ బయింగ్ చేస్తూ ఆ సరుకులన్నీ కూడా ఇంట్లో ఎక్కువగా స్టోర్ చేసుకోవడాలు ఇవన్నీ అవసరం లేదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ది కలెక్టర్స్ సెండ్ దట్ మెసేజ్ టు ఎవ్రీ విలేజ్. పానిక్ బయింగ్ అవసరం లేదు. ఎందుకనంటే షాప్స్ ఎవరు మూయరు, షాప్స్ అందుబాటులో ఉంటాయి. షాప్స్ మూసే కార్యక్రమం ఎప్పుడు కూడా జరగదు. ఆ షాప్స్లో నిత్యావసరాలు అంటే ఎసెన్షియల్ కమోడిటీస్కు ఎటువంటి ఇబ్బంది కూడా ఎప్పుడూ కూడా రానివ్వము అన్న మెసేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎవరు కూడా పానిక్ బయింగ్ చేయాల్సిన అవసరం లేదు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రైసెస్ని ఈ పానిక్ బయింగ్ క్రియేట్ చేసి ఫియర్ క్రియేట్ చేసేసి మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఈ పానిక్ బయింగ్ అయ్యేట్టుగా చేసి తద్వారా లాభపడాలి అని చెప్పి ప్రైజెస్ పెంచేసి లాభపడాలి అని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ప్రైజెస్ను దయచేసి మానిటర్ చేయండి. నౌ దట్ వీ హ్యావ్ గ్రామ సచివాలయాలు ఇన్ ఎవ్రీ విలేజ్, మేక్ యూస్ ఆఫ్ దీస్ గ్రామ సెక్రటేరియట్స్, గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎవ్రీ విలేజ్, ఎవ్రీ టౌన్. వీ హ్యావ్ వార్డ్ సెక్రటేరియట్స్ ఆల్సో ఇన్ ఎవ్రీ టౌన్. సో ఎక్కడ కూడా ప్రైసెస్ అన్నది విపరీతంగా పెంచే కార్యక్రమం ఏదన్నా ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా పానిక్ బయింగ్ జరగకుండా చూసుకోవడము, విపరీతంగా ప్రైజులు దీన్ని ఒక అవకాశంగా తీసుకొని ప్రైజులు పెంచే కార్యక్రమం కూడా జరగకోకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఈస్ ఆల్సో అటెండెడ్ టు. ఓన్లీ 3 కేసులు. ఈ 3 కేసులు కూడా ఇక్కడే ఉన్న మన ప్రజలకు వచ్చింది కాదు. ఈ 3 కేసులు కూడా ఫారెన్ రిటర్న్ కేసెస్. ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే ఉన్న కేసులే ఈ 3 కూడా. ఆశా వర్కర్స్ని, ఏఎన్ఎం మెడికల్ హెల్త్ అసిస్టెంట్స్ హూ ఆర్ ఇన్ ద గ్రామ సెక్రటేరియట్లలో పనిచేస్తూ ఉన్న వాళ్ళను, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నీడ్ అ బిగ్ అప్రిసియేషన్. ఇది కేవలం మీరు తీసుకుంటా ఉన్న చర్యల వల్లనే దిస్ డిస్ నాట్ ఇది పెరగలేదు, కట్టడి కాబడింది అన్నది నిజంగా ఆల్ ఆఫ్ యూ నీడ్ దిస్ అప్రిసియేషన్ ఫ్రమ్ మై సైడ్. కేవలం 80.9% ఆఫ్ ది పీపుల్ హ్యావ్ బీన్ ట్రీటెడ్ ఇన్ హోమ్ ఐసోలేషన్. అంటే 81% దాదాపుగా ప్రజలందరూ కూడా వారికి ట్రీట్మెంట్ ఎక్కడ జరిగింది అని అంటే ఇళ్లల్లో ఉండి వాళ్ళ ఇళ్లల్లో ఉండే ట్రీట్మెంట్ జరిగింది అండ్ నయమవునరు. చైనాలో ఇంతకుముందు చెప్తా ఉన్నట్టుగా 81,000 కేసెస్కు 65,000 కేసెస్ హెవ్ ఆల్రెడీ బీన్ ట్రీటెడ్ అండ్ దే ఆర్ ఆల్రెడీ ఆన్ ద రోడ్, మళ్ళీ మామూలుగా జీవనం లేకొచ్చేసారు.
సో ఇది ఏదన్నా జరిగిందంటే ఇది పెద్ద మునిగిపోయే పరిస్థితి ఏదో వచ్చిందని చెప్పి దయచేసి ఎవరు కూడా కలత చెందాల్సిన అవసరం లేదు అన్న మెసేజ్ క్లియర్గా పోవాలి. కేవలం 13.8% మాత్రమే హాస్పిటలైజ్ అయిన కేసులు, కేవలం 4.7% మాత్రమే ఐసీయూలోకి కూడా పెట్టబడిన కేసులు. అంటే ఐసీయూ లేకపోయే కేసెస్ కూడా ఎన్ని అనంటే కేవలం 4.7% మాత్రమే, 4.7% మాత్రమే. హాస్పిటల్స్కి పోయిన కేసులు ఎన్ని అనంటే కేవలం 13.8% మాత్రమే. 80.9% కేసులు ఇళ్లల్లో ఉండే నయమవుతా ఉన్న కేసులు అన్నది వెరీ వెరీ క్లియర్గా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. సో దీనికి ట్రీట్మెంట్ ఏమిటి అని అంటే, మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు మనం సొంతంగా తీసుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ట్రీట్మెంట్. దాంతోనే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్తిగా నయమైపోతాం అన్నది వాస్తవమైన ఆస్పెక్ట్ అన్నది క్లియర్గా మెసేజ్ పోవాల్సిన అవసరం ఉందన్నది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దీంట్లో మరీ ముఖ్యంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి కలెక్టర్, ఐఎమ్ రిక్వెస్టింగ్ దిస్ ఫ్రమ్ ఎవ్రీ కలెక్టర్, ఎవ్రీ విలేజ్లో గ్రామ సెక్రటేరియట్లో వీ హ్యావ్ 1 ANM అండ్ కనీసం అంటే 2 ఆశా వర్కర్లు ప్రతి గ్రామానికి ఉన్నారు. ఎవ్రీ 2000 జనాభాకు ఒక గ్రామ సెక్రటేరియట్ ఉంది, అందులో ANM ఉన్నారు, మెడికల్ అసిస్టెంట్, అండ్ ఎవ్రీ 1000 మంది జనాభాకు ఒక ఆశా వర్కర్ కూడా రెడీగా అవైలబుల్గా ఉన్నారు. 2000 జనాభా అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ గ్రామానికి 2 ఆశా వర్కర్లు కూడా ఉంటారు. వాళ్ళకు వీళ్ళే కాకుండా ఎవ్రీ 50 ఇళ్లకు మన దగ్గర ఒక వాలంటీర్, గ్రామ వాలంటీర్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వాలంటీర్లకు అందరికీ కూడా యాప్ ఒకటి తయారు చేసి వాళ్ళ ఫోన్లలోకి కూడా యాప్ ఇస్ అవైలబుల్ ఇన్ దేర్ ఫోన్స్ విత్ ఎవ్రీ వాలంటీర్. వీళ్ళు ఈ 50 ఇళ్లకు సంబంధించి డేటాను కలెక్ట్ చేసి ఆ డేటానులో ఎక్కడైనా ఎవరి ఏదైనా ఇంట్లో ఫారెన్ రిటర్నీ ఎవరైనా ఉంటే వాళ్ళకు సంబంధించిన డీటెయిల్సు, ఏ దేశం నుంచి వచ్చినారు, ఎప్పుడు వచ్చినారు, ఫారెన్ రిటర్న్ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నారు అని ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ యాప్ ద్వారా దిస్ వాలంటీర్ ఈ డేటాను ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ డేటా ఈస్ ట్రాన్స్ఫర్ టు ద హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ త్రూ ద సెంట్రల్ సర్వర్. దెన్ ద హెల్త్ డిపార్ట్మెంట్ యాక్టివేట్స్ విలేజ్ లెవెల్లో అంటే గ్రామ సెక్రటేరియట్లో ఉన్న ఈ హెల్త్ అసిస్టెంటు అండ్ ఆశా వర్కర్లను యాక్టివేట్ చేయడమే కాకుండా లోకల్గా పిహెచ్సి లెవెల్లో ఉన్న ఆ కనెక్టెడ్ పిహెచ్సి లెవెల్లో ఉన్న డాక్టర్సు, పబ్లిక్ హెల్త్ స్టాఫ్స్ను కూడా సూపర్వైజ్ చేసే కార్యక్రమం ఇట్ ఈస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ ది పాస్ట్ ఫ్యూ వీక్స్. మనం చేస్తున్నాము, దేవుడి దయతో ఆపరేషన్స్ హ్యావ్ ఈల్డెడ్ వెరీ గుడ్ రిజల్ట్స్ సో ఫార్.